Andhra Pradesh Mukhyamantri Vaiyas Jaganmohan Reddy Adhikaramlo Ravatamlo Padayatra Keelaka Patra Poshinchindi. Alanti Padayatralo Vela Kilometerlo Ayanatho Patu Kalisinatuvanti Chala Mandi YSR Party Ki Sambandhinchina Nayakulu Gani Karyakartalu Gani Eppudaina Sare Padayatra Anagane Anubhavalannitini Kuda Gurtu Chesukune Paristhiti Untundi. Aithe Padayatra Gurtuga Srikakulamlo Oka Pailan ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పాదయాత్రలో ఆయనతో నడిచిన విషయాన్ని గుర్తు చేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున పొంగిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఆ పైలాన్ ఏర్పాటు చేసే అవకాశం అలాంటి అదృష్టం దక్కడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి అదృష్టాన్ని సొంతం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కాయల వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మానిటరీ బోర్డ్ చైర్మన్ గా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, అదే విధంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? సార్ చాలా బాగున్నాను. సార్ పెద్ద ఎత్తున అన్నొస్తాడు, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. మీ అన్న అధికారంలోకి వచ్చాడు, ఎలా ఉంది పాలన? మంచి రోజులు రాలేదంటారా? గతంలో ఏ ప్రభుత్వాలైనా ఇన్ని సంక్షేమ పథకాలు జరిగినాయి అంటారా? ఈ రాష్ట్రం నాకు రాజకీయాలు దాదాపుగా 1983 నుంచి ఈ రాజకీయాలను నేను చూస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారి పరిపాలన చూసాం, మరి చెన్నారెడ్డి గారిని చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, రోసే గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. ఇంతమంది పరిపాలనలో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత అయితే మా ముఖ్యమంత్రి గారికే దక్కుద్ది. ఆయన పాదయాత్రలో ఏదైతే చెప్పారో, ప్రజల కష్టాలు ఏవైతే ఆయన గమనించారో, ప్రజల మౌలిక సదుపాయాలు లేక ఏ ఇబ్బందులు పడుతున్నారో, కనీసం తినడానికి తిండి ఉండడానికి గూడు లేక ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో ఆయన ప్రత్యక్షంగా చూశారు. చూసిన దాన్ని ఆయన మననం చేసుకుని నవరత్నాల్లో అనే ఒక కార్యక్రమాన్ని ఆయన రూపొందించుకొని ఈ కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లోనూ ఏ రాష్ట్రంలోనూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దాఖలాలు అయితే లేవు. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత సంక్షేమ పాలన కొనసాగుతూ ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా కానీ నాయకులుగా కానీ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన ఫ్యామిలీ. మాది నేటివ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ్ మా స్వగ్రామం. అది ప్రాథమిక విద్య అంతా మా ఊరు మహేంద్రవాడ్లోను, 10th క్లాస్ వరకు మా పక్కన ఉన్న విలేజ్ రాయవరం ఎస్ఆర్జెడ్పిహెచ్ హై స్కూల్లోను, డిగ్రీ మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన అనపర్తిలో జీబీఆర్ డిగ్రీ కాలేజీలోను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ధర్మిల పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిమిత్తం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలనే ఉద్దేశంతో 1992 విశాఖపట్నం రావడం జరిగింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది. అప్పుడు మాకున్న పరిస్థితుల దృష్ట్యా జాబ్ సైడ్కి వెళ్ళేదానికన్నా ఏదో బిజినెస్ చేసుకుంటే మనకి 10 మందికి మనం దారి చూపించగలం అనే ఒక ఆలోచనతో కొంతమంది స్నేహితులతో కలిపి ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టడం జరిగింది. 1994 పెళ్ళయింది, 1995 బాబు పుట్టాడు, 2000 సంవత్సరంలో పాప పుట్టింది. అప్పటి నుంచి కూడా విశాఖపట్నంతో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలతో కానీ మా అనుబంధం విడదీయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. అందుకనే మా నేపథ్యం అంతా కూడా ఇప్పుడు ఇక్కడే కొనసాగుతూ ఉంది. సార్ ఎక్కడ చూసినా సరే మీ ఫోటో కనపడిందంటే పక్కన మీ తమ్ముడు ఫోటో ఉండి తీరాల్సిందే. ఏంటి తప్పనిసరిగా ప్రతి ఫ్రేమ్లో కూడా మీ తమ్ముడు లేకుండా మీ ఫోటో కనపడని పరిస్థితి, దానికి గల కారణం ఏంటి? అది మా తల్లిదండ్రుల పెంపకమని నేనైతే భావిస్తూ ఉంటాను. నాకు బాగా గుర్తు మాది పల్లెటూరు నేపథ్యం. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ రాత్రిపూట భోంచేసిన తర్వాత పల్లెటూరులో మీకు తెలిసిందే 7, 7.5 రైతుల్లోకి ఆ కాలంలో ఇంకా ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ టీవీలు కానీ లేదనుకుంటే ఈ యూట్యూబ్లు ఫేస్బుక్లు వాట్సాప్లో లేని కాలం అది. భోంచేసిన తర్వాత సరదాగా 6 బయట మంచం వేసుకో. ఆ మంచం మీద మా నాన్న పక్కన నేను మా తమ్ముడు పడుకొని మా నాన్నగారు చెప్పే కథలు వింటా. ఆయన ఎప్పుడూ ఓ మాట చెప్పేవాడు,
అన్నదమ్ములంటే రామలక్ష్మణులలా ఉండాలి. ఇవాళ మేము ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ మీరిద్దరూ కలకాలం ఉండాలి అనే ఒక సూక్తిని మాకు ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉండేవాడు. అదొక ఎత్తు అయితే మొదటి నుంచి కూడా మా తమ్ముడికి నాకు 6 సంవత్సరాల తేడా. ఆడికంటూ ఏ స్నేహితులు లేరు. ఆడుకున్న స్నేహితుడినైనా అన్నయ్యనైనా అన్నీ నేనే. నేను పొలవెళ్తే నాతో పొలవచ్చేవాడు, నేను సినిమాకి వెళ్తే నాతో సినిమాకి వచ్చేవాడు. అంటే అంత ఇష్టం నేనంటే. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఈరోజుకి కూడా మీరు అన్నదమ్ములని అనుబంధం అని మీరు అంటున్నారు. నాకైతే నాకు ఒక కొడుగ్గా కనిపిస్తాడు. ఓకే, ఈ ఇంటర్వ్యూలో మీ కొడుకు ఎక్కువ మీకు మీ తమ్ముడు ఎక్కువ అంటే నా తమ్ముడు తర్వాతే నా కుటుంబం కానీ నా ఫ్యామిలీ కానీ నా కొడుకు కూతురు అని అయితే చెప్పగలను. అది మాకెవరో నేర్పింది కాదు. నాకు కూడా నాకు సింగిల్గా ఉన్న ఫోటో చూసుకోవాలంటే కూడా నాకు కూడా అంత మనసు సంతృప్తిగా ఉండదు. అయ్యో ఏదో మిస్ అయ్యాను, పక్కన తమ్ముడు లేడనే ఫీలింగ్. అప్పటి నుంచి మా సన్నిహితులకు కానీ బంధువులకు కానీ అందరికీ అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళిద్దరు శరీరాలు వేరు కానీ వీళ్ళ ఆత్మ ఒకటే అనే దీనికి వచ్చాం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే మా శివరి తుది శ్వాస వరకు కూడా ఇలాగే ఉండాలనేది నా కోరిక. దీనికి ఇంత అన్యోన్యంగా మేము వెళ్ళడానికి కూడా మా కుటుంబం కూడా కారణం. మా తమ్ముడు భార్య కానీ నా భార్య కానీ వాళ్ళతో వారి భర్తలతో స్పెండ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. మేమిద్దరం కలిసి ఉన్నామంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కానీ మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు రాకుండా కానీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ పిల్లల పెంపకంలో కానీ వారి పాత్రలు అద్భుతంగా పోషిస్తున్నారు. మా కుటుంబం మాకు చాలా కలిసి రావడం అనేది మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. అలాగే మా సోదరిమణులు కానీ ఇద్దరు, మాకు నాకైతే 2 అక్కలు 1 చెల్లి, తమ్ముడికైతే 3 అక్కలే. మేము 5 సంతానం, 5 చిట్ట శివరోడు మా తమ్ముడు. ఇవాళ మాతో పాటు ఇక్కడ మా మేనల్లుళ్ళు కానీ మా మేనగోడళ్ళు కానీ వాళ్ళ భర్తలు కానీ అందరూ కూడా మా వ్యాపారం ఏదైతే ఉందో మాతో పాటే వాళ్ళు కలిసి మాతో పాటే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా ఒక మానసికమైన సంతృప్తి. కుటుంబం ఎక్కడా విడిపోకుండా, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియా ఉన్నారు, కొంతమంది యూకేలో ఉన్నారు అనే బాధ లేకుండా ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కుటుంబంలో దాదాపుగా మేము 100 మంది ఉన్నాం. 100 మంది ఒకే వేదికలో ఒకే చోట మేము కూర్చోగలుగుతాం ఎటువంటి పరపచ్చాలు లేకుండా. ఇది చాలా అరుదుగా ఉండేదని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. నా బలం కూడా నా కుటుంబమే. సార్, ఒక పక్క మంచి ఫ్యామిలీ, వ్యాపారపరంగా అన్ని రకాలుగా మీరు సెటిల్ అయి ఉన్నారు, ఎందుకు రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది మీకు? మాకు మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే వల్లమాలిన అభిమానం. ఎంత అభిమానం అంటే మాకు ఓటు హక్కు లేనప్పుడు కూడా ఆయన జెండా పట్టుకు తిరిగేవాళ్ళం. మా విలేజ్లో కానీ మా నియోజకవర్గంలో కానీ ఈవెన్ విశాఖపట్నం వ్యాపార నిమిత్తం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని కూడా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాం. మేము వ్యాపారంలో ఉండిపోవడం, మా ఆర్థిక పరిస్థితులు కూడా ఏదో ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి స్థాయిలో ఉండడం వల్ల మేము ప్రత్యక్షంగా ఏ రోజుని కూడా మేము రాజకీయాల్లో రావాలనే ఆలోచన అయితే రాజశేఖర రెడ్డి గారు జీవించున్న కాలంలో మేము ఎప్పుడూ చేయలేదు. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందడం, రాష్ట్రంలో అనేక 100ల గుండెలు ఆగిపోవడం, అనేక వేల కుటుంబాలు శోకతప్త హృదయాలతో వారాల తరబడి నిద్రాహారాలు మాని ఆయన కోసం ప్రేయర్ చేయడం కానీ బాధపడడం కానీ జరిగింది. ఆ వేలాది లక్షలాది మందిలో నేను కూడా ఉన్నాను. దాదాపుగా మా తమ్ముడైతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం నన్ను ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవాడు. భోంచేసేనా లేదా ఏడుస్తానే ఉన్నాం. దాదాపుగా 5-6 రోజులు కంటిన్యూస్ వ్యాపారాలు లేవు, వ్యవహారాలు లేవు. 5వ రోజు 6వ రోజు వచ్చేసరికి క్రమంగా కుదుటిపడి, సరే మరి విధిరాతను ఎవరో తప్పించలేరు, మనం ఎలా ఉంటే మన కుటుంబం అన్యాయం అవుద్ది, మనల్ని నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అవుతారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బజారుకి ఇచ్చిన వైనం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన విధానం కానీ, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్గా
ఒక రాష్ట్ర పౌరుడిగా నాకు ఏమాత్రం నచ్చనే విషయం. ఎందుచేతనంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నంతకాలం చాలా మంచి వ్యాపారస్తుడు, మంచి రాజకీయవేత్త, మంచి నాయకుడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్న కాలంలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. ఎప్పుడైతే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు లేరో, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారో, ఎవరైతే ఆ రోజుల్లో కొంతమంది వృద్ధ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కలిపి ఢిల్లీ హైకమాండ్కి కొంచెం తప్పు నివేదికలు పంపించి ఈయన క్యారెక్టర్ని కానీ ఈయన కుటుంబాన్ని కానీ చాలా దారుణాతి దారుణంగా అవమానపరచడం జరిగింది. ఆ టైంలో నాకులా ఎంతోమంది బాధపడ్డవాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలోనే సరే తండ్రి లేని ఒక అప్పటికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి 40 సంవత్సరాల వయసు కూడా లేదు, ఒక వ్యక్తిని పెద్దరికి ఇంటి కుటుంబ పెద్దని కోల్పోయిన ఒక వ్యక్తికి ఇంత దారుణంగా చేస్తున్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని, కోడల్ని, కొడుకుని, కూతుర్ని నడి రోడ్డు మీద ఈడుస్తున్నారు, 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన ఒక మహానాయకుడిని ఇంత అవమానపరుస్తున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా నిలబడాలి. నాకు తోసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి నుంచి 2014 ఎన్నికల దగ్గర నుంచి కూడా ఆయనతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఇప్పటికీ ఆయనతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం, చివరి శ్వాస వరకు ఆయనతోనే ప్రయాణం చేస్తాం. చాలామంది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాదయాత్ర అనగానే వారికి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అనుబంధాన్ని, పాదయాత్రలో వాళ్ళు ట్రావెల్ చేసిన విధానాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదొక గొప్ప జ్ఞాపకాలుగా పెట్టుకున్న పరిస్థితి. అదే మొత్తం పాదయాత్ర గుర్తుండిపోయే విధంగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసినటువంటి పైలాన్, అది మీ చేతుల మీదుగా ఏదైతే మీ ద్వారా ఆ పైలాన్ ఏర్పాటు చేయడానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నా జీవితానికి అదొక గొప్ప అచీవ్మెంట్. బహుశా నా జీవితంలో ఇంకంతకన్నా గొప్పది నేనేమీ సాధించలేను అనేది ఈ నిమిషానికి కూడా నేను పొందే అనుభూతి. మీరు మళ్ళీ గుర్తు చేశారు, ఆ క్షణాలు గుర్తొస్తే ఆ నెల రోజులు అక్కడ మేము పడ్డ శ్రమ కానీ కష్టం కానీ మాకు ఇప్పటికి కూడా రోమాలు లెక్కపరుచుకుంటాయి. నేనే కాదు, నా టీం అంతా కూడా, తమ్ముడు, కొడుకు, మేనల్లుళ్ళు, కో బ్రదర్స్ అందరూ కూడా విశాఖపట్నం విడిచిపెట్టేసి ఇచ్చాపురాన్ని మకాం వేసి రాత్రింబవళ్ళు అక్కడే పనిచేసి ఆయనకు ఒక అపురూపమైన కానుక ఇవ్వాలి. దాదాపుగా 3648 కిలోమీటర్లు నడిసి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికి వచ్చిన వ్యక్తికి అదే స్థాయిలో ముగింపు ఇవ్వాలనే కృతనిశ్చయంతో మేము పనిచేసాం. మేము 100కి 100% సక్సెస్ అయ్యామని చెప్పి మేమైతే సగర్వంగా చెప్పగలం. చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యద్భుతంగా నచ్చిన కట్టడం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అదేవిధంగా వారికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డితో పాదయాత్ర మొదటి నుంచి చివరిదా ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరికి దక్కిన అవకాశం మీకు ఎలా దక్కింది? అది నా అదృష్టం అని చెప్పాలి. పైలాన్ కట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు నా అంతటి నేనుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలకొండ కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇలాగా పాదయాత్రకు మంచి స్తూపం కట్టాలి, అది చిరకాలం గుర్తుండిపోవాలి అనే నిర్ణయంతో ఉన్నారు అనే విషయం నాకు తెలిసి పార్టీలో ఉన్న జగన్ గారికి అతి సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా తెలుసుకొని, సరే ఈ అవకాశాన్ని నేనెందుకు తీసుకోకూడదు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీ కోసం ఏదైనా చేస్తారు, ఇవాళ మనం అధికారంలో లేం, ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాం, ఆయనకు మనం ఏదో చేయాలన్న తలంపుతో మనం రాజకీయాల్లోకి వచ్చాం, ఆయన వెంటనే నడిచాం కొంతకాలం, ఇది మనం ఎందుకు తీసుకోకూడదనే ఒక ఆలోచనతో పాలకొండలో జగన్ సార్ని కలవడం జరిగింది. ఆయన ఈవినింగ్ వాకింగ్ పూర్తి అయిపోయిన తర్వాత నేను, తలసిల రఘురాము గారు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన అడిగాడు, వెంకటరెడ్డి అన్న ఏంటి సంగతి ఇలా వచ్చేవంటని చెప్పి,
ఏం లేదన్న, ఒకసారి చూసి వెళ్దాం అనిపించింది, వచ్చాను. అంతేనే ఇంకేదైనా విశేషం ఉందా అని చెప్పాడు గారు. అన్న మీరు పర్మిషన్ ఇస్తే స్తూపాన్ని నేను కడతానన్న, నాకు అవకాశం ఇప్పించండి అని చెప్పి నేను అడగడం జరిగింది ఆయన. అప్పటికి కూడా ఆయన, వెంకటరెడ్డి అన్న బర్త్డేని ఎందుకు నీ మీద పెట్టుకోవడం, ఎక్కువైపోద్ది కదా అని చెప్పాను. అన్న ఎలా అయినా పర్వాలేదు, నాకు ఈ అవకాశం ఇప్పించండి అని చెప్పి నేను 2-3 సార్లు ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నాకు పక్కనే రఘురామాన్ కూడా, అన్న ఇద్దామన్న వెంకటరెడ్డి అయితే బాగా చేస్తాడు, టైం కూడా తక్కువ ఉంది, ఇన్ టైంలో కంప్లీట్ చేసే డెడికేషన్ కావాలి అక్కడ. వెంకటరెడ్డి అన్న దగ్గర మంచి టీం ఉంది, బేసిక్గా వెంకటరెడ్డి అన్న బిల్డర్ కాబట్టి చేసేయగలుగుతాడన్న అని చెప్పి ఆయన కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. జగన్ గారు కూడా అంటే మా మీద ఎంత కేరింగ్ అంటే, అన్న అక్క చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తామే, ఎక్కువ ఏం ఖర్చు పెట్టొద్దు, ఇప్పటికే కార్యకర్తలు చాలా ఖర్చు పెట్టారు, సింపుల్గానే కానిచ్చాయని అన్నారు. అలాగే అన్న అని చెప్పి అండం. డిజైన్ కూడా 4-5 డిజైన్లు గీసుకొని మళ్ళీ 2-3 రోజులకే మళ్ళీ కలవడం జరిగింది. జగన్ సారే అన్న ఇదైతే బాగుంటుందని చెప్పి మేము పట్టుకెళ్ళిన దానికి మళ్ళీ ఆయన చిన్న మార్పులు చేసి ఈ రకంగా అయితే బాగుంటుంది అన్న, ముందుకెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. ఆ రకంగా ఆ అవకాశాన్ని జగన్ గారి దగ్గర నుంచి నేను అడిగి నేను దక్కించుకోవడం జరిగింది. అంటే ఆ రోజున జగన్ గారు ఆయన నోటితో పైలాన్ కట్టాలి అనే ఆయన ఎవరికైనా చెప్పుంటూ అయితే క్యూలో నిలబడేవారు ఆ రోజున కట్టడానికి. అంటే అప్పటికే జగన్ గారికి దేశంలో ఏ నాయకుడికి లేనంత ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. అది ప్రజలు గమనిస్తున్నాయి, రాజకీయ పార్టీలు గమనిస్తూ ఉన్నాయి, మీడియా గమనిస్తూ ఉంది, మేధావులు గమనిస్తూ ఉన్నారు. ఆ రకంగా అవకాశాన్ని నేను తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. లేదంటారు నిజంగా అలాంటి పరిస్థితి ఈరోజు స్టేట్లో ఎక్కడుందంటారు? అంటే ఒత్తిని ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఏం జరిగింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విధానంతో పోల్చుకుంటే ఇది ఏదైనా అసలు హెరాస్మెంట్ కింద వస్తుందా? మీరు ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఏదో బూతులు తిట్టేసి నా ఇంట్లో నేను ఉంటాను అంటే అది కుదురుతుందా అండి? అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు ఎలా కామెంట్లు చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. మన ఎవరో టీడీపీ నుంచి పట్టాభి అనే వ్యక్తి ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి గురించి అయినా అలా మాట్లాడగలమండి మనం? అంటే జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు, మంచివాడు, ఏమన్నా కానీ పట్టించుకోడు, దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు అనే విధానం వెళ్ళిపోతాడనే ధైర్యమే కదా వీళ్ళకి. హెరాస్మెంట్ అంటే ఏంటండి? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చారు చూసారా? విజయమ్మ గారిని చేతులు పట్టుకుని రెక్కలు పట్టుకుని ఇచ్చారు. విజయమ్మ గారు ఒక క్యాన్వాసింగ్కి వెళ్తే జగన్ గారు జైల్లో ఉండగా ఆవిడ పర్సనల్ లగేజ్ కూడా ఆవిడని సూట్ కేసులు ఓపెన్ చేయించి ఇందులో కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అని చెప్పి ఓపెన్ చేశారు. ఏ నేరం చేయకపోయినా 16 నెలలు జైల్లో పెట్టారు. దాన్ని కక్ష సాధింపు అంటారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో భౌతికంగా అంతం చేయాలని చూశారు, దాన్ని కక్ష సాధింపు అంటారు. అంటే మనం మొహం మీద ఉమ్మేస్తే ఎంతకాలం తుడిచుకెళ్ళిపోతారు ఎవరైనా? చట్టాలు ఉన్నాయి కదండి రాష్ట్రంలో, చట్టాలు వాటి పని అవి చేసుకుంటాయి కదా. మాకు సంబంధించినంతవరకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు దాదాపుగా 60-65% మా ముఖ్యమంత్రి గారితోనే ఉన్నారు. దానికి ఉదాహరణే నేను బద్దివేలులో వచ్చిన మా విజయం. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాతో ఉన్నప్పుడు ఎవరి మీద ఒక కక్ష సాధించాల్సిన అవసరం మాకే ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఏకైక ఎజెండా ప్రజల సంక్షేమం, ప్రజలు ఉన్నతమైన జీవనం కొనసాగించాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజలు బయటకు పడాలి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా పైకి ఎదగాలి, వారందరికీ కనీస సౌకర్యాలు ఈ గవర్నమెంట్ కల్పించగలగాలి. అదే ఆయన విధానం. అందుకనే ఎంతమందిని మాట్లాడుకున్నా, ఏం చేసినా ఆయన అవన్నిటిని పక్కన పెట్టి కేవలం పరిపాలన మీదే దృష్టి పెట్టి ఆయన పని ఆయన చేసుకెళ్తా ఉన్నాడు. అందుకనే ఈ జనరల్ ఎలక్షన్ తర్వాత సహజంగా మీరు గమనించే ఉంటారు, జనరల్ ఎలక్షన్ తర్వాత పంచాయతీలు జరిగినాయి, జిల్లా పరిషత్తులు జరిగినాయి, కార్పొరేషన్లు జరిగినాయి, మున్సిపాలిటీలు జరిగినాయి. ఎక్కడైనా ప్రజాభిమానం పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి మనందరం బేరీ చేసుకుంటే జగన్ గారి పరిపాలన
ఒక కరెక్ట్ వేలే వెళ్తుందా, లేకపోతే ఒక కక్ష సాధింపు ద్వారంలో వెళ్తుందా, లేకపోతే తిరోగమన దశలో వెళ్తుందా అనేది మనకి సులభంగానే అర్థమవుతుంది. సార్, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, అభివృద్ధికి అర్థమే తెలియని పార్టీ ఇదంటూ కూడా పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి, నిజంగా రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది ఏమైనా ఉందా? అంటే అభివృద్ధి అంటే ఏంటండి? ఓ ఫ్యాక్టరీ పెట్టేయడమే అభివృద్ధా? ఒక ఇండస్ట్రీని తెచ్చేయడమే అభివృద్ధా? అది అభివృద్ధి కాదని మేము చెప్పం. అది ఒక ఫ్యాక్టరీ రావడం అభివృద్ధి అనొచ్చు, ఒక ఇండస్ట్రీ రావడం అభివృద్ధి అనొచ్చు. వాళ్ళ నాడు నేళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళు అన్నింటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం, అది అభివృద్ధి కాదా? వాళ్ళు ఏ పంచాయతీకి మీరు వెళ్ళండి, ఆర్బీకేలు కానీ, రైతు పంచాయతీలు, గ్రామ సచివాలయాలు కానీ, లేదనుకుంటే విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ బ్రహ్మాండమైన నిర్మాణాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా పబ్లిక్ కాస్ట్ కదా. ఇది పబ్లిక్కి మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నట్టు కదా, దాన్ని విలువలు పెరవగా మార్కెట్లో క్రమంగా. ఏది కాదు, ఇదంతా అభివృద్ధి. కేవలం ప్రతిపక్షాలకి పని లేక, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చేతగాక, ప్రజల చేత చేత్కరించబడి ఏదో రకంగా బురద జల్లాలి మనకున్న మీడియా ద్వారా కానీ, మనకున్న పేపర్ ద్వారా కానీ, లేదనుకుంటే మనకున్న నాయకుల ద్వారా, కొంతమంది నోటు దురుసు నాయకుల ద్వారా కానీ జల్లాలనే ఉద్దేశం తప్పితే అన్నీ కూడా సంక్షేమం, అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు. అంటే ఆయనకిలాగా గత పాలకుల్లాగా పెద్ద పెద్ద హోర్డింగులు, పెద్ద పెద్ద బోర్డింగులు పెట్టేసి, పెద్ద పెద్ద బిజినెస్ సమ్మిట్లు పెట్టేసి, ఈ సంవత్సరం 16 లక్షల కోట్లు వచ్చింది, పోయిన సంవత్సరం 10 లక్షల కోట్లు వచ్చింది, అంత క్రితం 5 లక్షల కోట్లు వచ్చింది అని చెప్పే విధానం కానీ, ఒక దోబరా కానీ, ఇవన్నీ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అభివృద్ధి కొంత తగ్గిన మాట వాస్తవమే, అది ఖచ్చితంగా మనం అందరం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎంటైర్ ప్రపంచంలోనే ఈ 2 సంవత్సరాల నుంచి ఏదైనా అభివృద్ధి ఉందా అంటే ఎవరో లేదనే చెప్తారు. కారణం, ఈ పాండమిక్ అనేది చాలా దారుణంగా వచ్చింది. దీన్ని ఎదుర్కోవడానికే మన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు అన్నీ సరిపోయినాయి. సరే, ఇప్పుడు మళ్ళీ ఒక లైన్లో పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం. అనేక కంపెనీలు వస్తున్నాయి, అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లోనూ అనేక వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రాబోతున్నాయి ఆయన విధానాల వల్ల. అంటే ఇక్కడ చేతల ముఖ్యమంత్రి ఉన్నాడు, మాటల ముఖ్యమంత్రి కాదు, అది మనం గమనించుకోవాలి. సార్, ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు దాన్ని ఉపయోగించుకోలేకపోయాయి పెద్ద ఎత్తున అనేది వాస్తవం. అయితే ఒక పక్క మీరు ఇప్పుడు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు, మరోపక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితి, మీ టర్మ్లో అయినా సరే పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని సంపద సృష్టించగలుగుతారు ఇక్కడ? 100కి 100% కూడా ఈ విషయంలో మేము సక్సెస్ అవుతాం. ఒక నాయకుడికి, ఒక సమర్థ పాలకుడికి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రానికి నన్ను మారిటైమ్ బోర్డు చైర్మన్గా నియమించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా పెద్ద బాధ్యతని నా నెత్తి మీద పెట్టారు. కారణం ఏంటంటే, దాదాపుగా 9 రాష్ట్రాల్లో ఈ మారిటైమ్ బోర్డు అనేది ఉంది, ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు గుజరాత్ వరకు. ఏ రాష్ట్రానికి మారిటైమ్ బోర్డు అనే పోస్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో కానీ, లేదంటే పోర్టు మినిస్టర్ చేతుల్లో కానీ ఉంటుంది. ఈ అభివృద్ధి వేగవంతం అవ్వాలి, దీన్ని అనే ఉద్దేశంతో నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. మీరు చెప్పినట్టుగా దాదాపుగా గత 25 సంవత్సరాల నుంచి ప్రపంచం ఎంత ముందుకెళ్ళిపోయినప్పటికీ కూడా, ఇటు మన దేశంలోనే చూసుకుంటే అటు మహారాష్ట్ర, గుజరాత్ ఈ తీర ప్రాంత అభివృద్ధిలో కానీ, పోర్టుల అభివృద్ధిలో కానీ చాలా ముందుకెళ్ళినాయి. మన రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు ఎవరు కూడా దేశంలోనే 2వ అత్యంత సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రాన్ని దీని ఒక ఆర్థిక వనరుగా మార్చుకోవచ్చు, ప్రజలకు దీని ద్వారా ఎంతో ఉపాధి కల్పించవచ్చు, రాష్ట్రానికి రెవెన్యూని సమకూర్చుకోవచ్చు అనే యాంగిల్లో ఎవరు కూడా ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటు ఆర్థిక అభివృద్ధితో పాటు, పోర్టుల నిర్మాణంతో పాటు, ఏదైతే తీర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో మత్స్యకార సోదరుల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, దాదాపుగా 9 ఫిషింగ్ హార్బర్లు పేజ్ 1 పేజ్ 2 కింద విడగొట్టి
ఇప్పుడు మేము నిర్మాణం చేస్తూ ఉన్నాం. పేజ్ వన్లో ఇటు ఉప్పాడ కానీ, నిజాంపట్నం కానీ, వెస్ట్ గోదావరిలో కానీ, అటు మచిలీపట్నం కానీ, ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, వర్క్లు నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్కి దాదాపుగా 450 నుంచి 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలి, తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మంచి జీవనం కొనసాగించాలి, అలాగే మత్స్యకారులు వేటాడుకొచ్చిన వాళ్ళ మాల్ ఏదైతే ఉందో, ఆ సరుకు ఏదైతే ఉందో వాటికి నిల్వ చేసుకోవడానికి కానీ, సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ సరైన సదుపాయాలు కల్పించాలి. తద్వారా ఇక్కడ సంపద ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాలి, దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలి, మత్స్యకార సోదరుల జీవితాల్లో వెలుగులు నిండాలి అనే ఉద్దేశంతో అది ప్రారంభించడం జరిగింది. పేజ్ వన్ పనులు జరుగుతూ ఉన్నాయి. పేజ్ టూలో కూడా తొందరలోనే, అతి తొందరలోనే మేము టెండర్లు పిలవబోతూ ఉన్నాం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు మంచి టార్గెట్ ఇచ్చి, ఏ ఫిషింగ్ హార్బర్ అయినా సరే మొదలుపెట్టిన 18 మాసాల లోపలనే అది కంప్లీట్ అయిపోవాలి, మత్స్యకారుల సోదరులకి ఇదంతా అందుబాటులోకి రావాలి అనే టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము కానీ మా అధికారులు కానీ కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి 100కి 100% కూడా మేము దాన్ని రీచ్ అవుతామని చెప్పి నేను చెప్పగలను. అలాగే వాడరేవులు నిర్మాణానికి వస్తే, ఇంత పెద్ద తీర ప్రాంతం ఉండి తూర్పు ఆసియా దేశాల నుంచి ఎంతో వ్యాపార అవకాశాలు ఉండి, కనీసం మనం ఇంకా ఎన్నో పోర్టులు నిర్మించుకోదగ్గ స్తోమత ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదనుకుంటే 2014-2019 కాలంలో కానీ మనం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 3 ప్రధానమైన పెద్ద వాడరేవుల నిర్మాణానికి మేము శ్రీకారం చుట్టాం. దాదాపుగా ఈ ప్రకాశం జిల్లాలో రామాయపట్నం కానీ, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కానీ, శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు కానీ 3 ప్రధానమైన పెద్ద వాడరేవులను మేము నిర్మాణం చేస్తూ ఉన్నాం. రామాయపట్నం అయితే ఆల్రెడీ టెండర్ అయిపోయింది, పనులు ముఖ్యమంత్రి గారు మాకు డేట్ ఇస్తే మేము ఫౌండేషన్ స్టోన్ కూడా సిద్ధంగా ఉన్నాం అది పనులు మొదలు పెట్టడానికి. భావనపాడు వచ్చేసరికి 19 నవంబర్కి టెండర్ ఫైనలైజ్ అవుతుంది. దాన్ని కూడా ఏదైనా సరే 2021లోనే నిర్మాణం మొదలు పెట్టాలనే దీంతో ఉన్నాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మచిలీపట్నం టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా అయితే ఈ రాష్ట్రంలో ప్రధానంగా తీర ప్రాంతం మీద ఆధారపడి బ్రతికే మనుషులు కానీ, సంస్థలు కానీ, ఇవన్నిటికీ కూడా ఇది ఆధారభూతం కాబోతుంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని విమర్శించే ప్రతిపక్షాలకే ఈ అభివృద్ధితో మేము చెక్ పెట్టబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక వాడరేవులు ఒక ప్రధాన ఆదాయ మార్గంగానే కాదు, ఒక వాడరేవు వస్తే దాని చుట్టూరా ఎన్నో అనుబంధ పరిశ్రమలు వస్తాయి, ఎన్నో పెద్ద కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి. మనం ఏ మౌలిక సదుపాయాలు చూపించకుండా ఇక్కడ అభివృద్ధి లేదు, మీరు ఫ్యాక్టరీలు పెట్టలేదు, ఏ ఇండస్ట్రీని తీసుకురాలేదు అంటే అది అర్థమైన పసలేని వాదన. అది ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టి దాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి అంటే ఎయిర్ కార్గో అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ట్రైన్ సదుపాయం అనేది దేశంలోనే మనకు లభిస్తుంది కానీ ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉండదు. ఈరోజు కూడా ప్రపంచంలో చాలా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సీవే ద్వారానే. ఈ క్రమంలో వాడరేవులను ఆనుకుని అనేక పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఎన్నో వేల మంది చదువుకుని ఉపాధి లేకుండా ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరికీ కూడా ఉపాధి లభిస్తుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘమైన తీర ప్రాంతం, అంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, బహుశా ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రం ఉండే తీర ప్రాంతం మన రాష్ట్రానికి ఉంది. దీన్ని వినియోగించుకోవాలి, భవిష్యత్ తరాలకే దీన్ని కానుకగా అందజేయాలి అని చెప్పి ఎంతోమంది కొంతమంది పని పాట లేని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు.
వాడరేవులు కట్టేస్తారు, బాగానే ఉంది బిజినెస్, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఒకే ఒక్క వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నా, నువ్వు మనకు దాహం వేసినప్పుడు నుయ్యి తవ్వుకోం కదా, నుయ్యి అన్నది మనం తవ్వుకుంటే ఎప్పుడు దాహం వేసినా కానీ గ్లాసు నీళ్ళు తాగొచ్చు. ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్ను తీసుకుంటే దాదాపుగా రాష్ట్రానికి ఆ రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు దాకా ద్వారా వేల కోట్లు రెవెన్యూ వస్తుంది. కారణం ఏంటంటే చాలా ముందు చూపుతో ఆ రాష్ట్రాల్లో అవకాశం ఉన్నంత చోటల్లా వాళ్ళు వాడరేవులు కట్టుకుంటే వెళ్ళిపోయారు. వాడరేవు ఉన్న కాడల్లా కూడా వాళ్ళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందారు. ఇవాళ రాష్ట్రాల సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఆ రాష్ట్రంలో ఉన్న వాడరేవులు. అలాగే మన రాష్ట్రం కూడా కాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. మూడు రాజధానులపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి, రాజధానితో జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు అనేది కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నిజంగా మూడు ప్రాంతాల మధ్యన మీరు అన్నట్టు చిచ్చు పెట్టే విధానమే అయితే ఏ ప్రాంతంలో ప్రజలైనా వీధిలోకి వచ్చారా, ఏమైనా పోరాటాలు చేస్తున్నారా? అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో 4-5 గ్రామాల ప్రజలు యాక్టివ్గా ఏమైనా ఉద్యమం చేస్తున్నారేమో తప్పితే ఇంకా రాయలసీమలో ఏదైనా ఉద్యమం జరుగుతుందా, ఉత్తరాంధ్రాలో ఏదైనా ఉద్యమం జరుగుతుందా, ఇవన్నీ ఎందుకు పక్కనున్న కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆ సిటీలో ఏదైనా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయా? ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఏదో రకంగా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలి. ఈయన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, మూడు రాజధానుల కాన్సెప్ట్ మనం తీసుకురాలేకపోయాం. ఈయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇటు ఉత్తరాంధ్ర ప్రజల అభిమానాన్ని ఆయన పొందుతున్నాడు. ఎప్పుడైతే మనకు శ్రీభాగు ఒప్పందంలోనే ఉంది రాయలసీమలో న్యాయ రాజధాని ఉండాలి అని చెప్పి, ఇంతవరకు ఏ పాలకుడు దాన్ని అమలు చేయలేదు. మనందరికీ తెలుసు రాయలసీమ జిల్లాలు అనేవి ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన జిల్లాలు, వాళ్ళకి న్యాయ రాజధాని ఇవ్వడంలో తప్పే ఉంది. అలాగని అమరావతికి ఏమీ అన్యాయం జరగట్లేదు కదా, అక్కడ శాసన రాజధాని అలాగే ఉంచుతున్నారు, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 కొడుకులు ఉన్నారు అనుకుంటే ఒక కొడుకు కోటేశ్వరుడు అయితే సరిపోతుందండి, మిగిలిన వాళ్ళందరూ మామూలుగా రిక్షాలు దొక్కున్నా ఆటోలు నడుపుకున్నా పర్వాలేదా? ఆ విధానంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కానీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కుటుంబంలో 4 ఉన్నప్పుడు 4 ఈక్వల్గా ఉండాలి, 4 సమానంగా ఎదగాలి, ఏ ఫలం ఉన్నా 4 పొందాలి అనే ఆలోచన ఈయన వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 100% రైట్ అనేది మా ఉద్దేశం. ఒక విశాఖపట్నం వాసిగా నేను చెప్తున్నానండి, మేమైతే ఇక్కడ కార్యనిర్వాహక రాజధానికి మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఈ మూడు జిల్లాల్లో ప్రజలు కూడా, ఈ మూడు జిల్లాలు కాకుండా పక్కనున్న గోదావరి జిల్లాల ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రాజధానికి ఉండాల్సిన అన్ని హంగులు, అన్ని రకాల అవకాశాలు ఉన్న నగరం ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అది విశాఖపట్నం మాత్రమే నేను చెప్పగలుగుతాను. అన్ని రకాల కనెక్టివిటీలు ఉన్నాయి, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, సీ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ట్రైన్ కనెక్టివిటీ ఉంది. అన్నిటికీ మించి రాష్ట్రంలో పెద్ద నగరంగా ఉన్న ఇది, అనేక 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎవరి దగ్గర ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేల కోట్ల రాజధాని నిర్మాణానికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మేము ఇప్పటికీ ఒక విశాఖపట్నం వాసిగా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా ఒక సామాన్య పౌరుడిగా నేనైతే ఇప్పటికీ నేను బాధపడతా ఉంటా. 2014 చంద్రబాబు నాయుడు గారు ఇదే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించి ఉండి ఉండవైతే ఈ పాటికి మనం హైదరాబాద్తోనూ బెంగళూరుతోనూ చెన్నైతోనూ పోటీ పడే స్థాయి మనకు వచ్చేది కాదా? ఈ విశాఖపట్నానికి అర్హత లేదా? ఎందుకు విశాఖపట్నాన్ని అణగదొక్కుతున్నారో, ఎందుకు విశాఖపట్నానికి యాంటీగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారో మాకు తెలియదు, కానీ ఒక పగబట్టినట్టు ఈ మూడు జిల్లాలు ఎప్పుడూ వెనకబడతానంలోనే ఉండాలి. ఈ మూడు జిల్లాలు అభివృద్ధి చెందకూడదు. అభివృద్ధి చెందితే చంద్రబాబు నాయుడు తాలూకు కుట్రలో కుతంత్రాలు ఆయన నీచమైన ఆలోచనలో బయటకు వస్తాయి, ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకోగలుగుతారు అంటే ఆయనకు మైనస్ అవుద్దన్న ఉద్దేశంతో ఎంతసేపు కృష్ణా అమరావతి గుంటూరు అదే తప్పితే ఇంకో ప్రాంతానికి ఆయన వెళ్ళే ఆలోచన కానీ, వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న విధానం కానీ ఆయన దగ్గర ఏ రోజునే లేదు. మేమైతే ఇది మూడు ప్రాంతాల మధ్యన శిచ్చు కాదు, మూడు ప్రాంతాలకి సమాన అభివృద్ధి అవకాశాలు, మూడు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందుతారు, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అవకాశం ఉంటుంది. అన్ని అవకాశాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోగలదన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న కూడా పవన్ కళ్యాణ్ మీ ప్రాంతానికి వచ్చి గంజాయి సాగు మీద మాట్లాడిన పరిస్థితి, ఏ విధంగా చూస్తారు వీటన్నింటిని మీరు?
ఇదివేళ గంజాయి సాగు అనేది, గంజాయి అక్రమ రవాణా అనేది ఈవేళ కొత్తగా వచ్చిన విధానం కాదు. ఇది కొత్తగా ఏదో బయటపడింది కాదు. వీళ్ళు ఏదో గగ్గోలు పెడుతున్నట్టు, ఇదేదో రాష్ట్రాన్ని వీళ్ళు డీగ్రేడ్ చేయడానికి వీళ్ళ మాటలు ఉన్నది. అంతే వాళ్ళ ప్రతిపక్షాల మాటలు, అటు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ పట్టాభి గారు కానీ వీళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ గంజాయికి బానిసలు అయిపోయారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం గంజాయి సాగు చేస్తూ ఉందా? గంజాయి సాగు అనేది గత తెలుగుదేశం పాలకుల్లో ఏజెన్సీలో ఎంత తీవ్రంగా జరిగిందో, ఎన్ని వందల కేసులు ఉన్నాయో అప్పటి నాయకులు కానీ అప్పటి రికార్డులు కానీ చూస్తే తిరగదు, వీళ్ళకి అర్థం అవుతాయి. ఇదంతా కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు ఒక కొత్త కథనం, ఒక విషపూరితమైన కుట్ర. ఈయన ఏదో రకంగా బద్నాం చేయాలి, ఈయన మీద ఎంతో కొంత బురద చల్లాలి, ఈ రాష్ట్రం ఏదో అయిపోతుంది, ఈ రాష్ట్రం మాదక ద్రవ్యాలమయం అయిపోయింది అనే ఇది తప్పితే అంతకుమించి వేరే ఏవలేదు. అంటే వాళ్ళకి పని పాట లేక వాళ్ళ పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. ఈ రాష్ట్రాల నుంచి దాదాపుగా తెరవేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఎలాగైతే అంతర్ధానం అయిపోయిందో టీడీపీ అనే పార్టీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే ఎలక్షన్లో అంతర్ధానం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుచేతంటే ఆయన ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాదు, ఆయన పరిపూర్తిగా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. సినిమా షూటింగ్కి మధ్యలో ప్రజల్లోకి వస్తాడో, సినిమాకి మధ్యలో బయటకు వస్తాడో, ఏదో నాలుగు సార్లు నాలుగు అవాకులు చవాకులు ఏదో ఈ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పేల్తాడు. ఎవరినైతే అడగాలనుకుంటున్నాడో ఆయన అడగలేడు. ఆయన అసమర్థత ఆయనకు ఉంది, ఆయన మైనస్లు ఆయనకు ఉన్నాయి. ఏదైనా కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికార పక్షాన్ని ఢీకొట్టలేక శత్రువులందరూ ఏకమైనట్టు ఇవాళ అందరూ ఏకమవుతూ ఉన్నారు. ఎంతమంది ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కానీ లేదంటే మిగిలిన చిన్న శతకా పార్టీలు కానీ తోక పార్టీలు కానీ నమ్ముకు ఆయన ఏనాడూ రాజకీయాలు చేయలే. 2014లో చూసాం, 2019లో చూసాం, ఆయన సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు ఆయన సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే కొడతాడు. ఈ గుంటనక్కలన్నీ ఎట్నుంచి అటు పారిపోతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ. మన ఏదో వచ్చా స్టీల్ ప్లాంట్కి, ఎవరిని టార్గెట్ చేయాలి స్టీల్ ప్లాంట్కి వచ్చి? ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయలేదా మీకు ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోవని చెప్పి? ఢిల్లీ పార్లమెంట్లో మా పెద్దలు విజయసాయిరెడ్డి గారి సారథ్యంలో ఆందోళన చేయలేదా, అక్కడ నిలదీయలేదా? ఈయన వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదంటాడు. అసలు ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు ఇవాళ? బీజేపీతో కలిసి ఉన్నాడు. ఎవరిని అడగాల్సింది? బీజేపీని అడగాలి. కనీసం ఈయన స్థాయి ఏంటంటే ఈయనకి ఇంతవరకు కనీసం ఒకసారి ప్రధానమంత్రిది కానీ అమిత్ షా గారిది కానీ అపాయింట్మెంట్ కూడా దొరకలేని స్థాయి ఇది. ఆ అపాయింట్మెంట్లు సంపాదించడం కోసమే ఇక్కడ అవాకులు చవాకులు పేళ్ళం తప్పితే, ఇక్కడ విశాఖపట్నం ప్రజలకు తెలుసు స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైతే నిజంగా పోరాడుతున్నారో, ఏ నాయకులు పోరాడుతున్నారో. 63-64 సంవత్సరాల వయసులో మా పెద్ద ఆయన విజయసాయిరెడ్డి గారు దాదాపు ఒక రోజులో ఉదయం నుంచి సాయంత్రం దాకా పాదయాత్ర చేశారు. అక్కడ పాదయాత్ర చేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఎన్నో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన పోరాడుతూనే ఉన్నారు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. ఈయన పోరాడింది ఏంటండి? ఏదో నాలుగురు అభిమానులు వస్తే, ఏదో ఒక 4-5 వేల మంది అభిమానులు వస్తే వాళ్ళని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం తప్పితే ఈయనకు ఒక విధానపరమైన నిర్ణయం ఉందా? పోయిన ఈయన వచ్చే ఎలక్షన్లో అయినా కానీ ఈయన ఏం చేస్తాడో, ఈయనకు ఒక స్ట్రాటజీ ఉందా? ఈయన సింగిల్గా వస్తాడా, బీజేపీతో వస్తాడా, టీడీపీతో వస్తాడా, లేకపోతే బీఎస్పీ తేలుతాడా, లేదనుకుంటే వామపక్షాలు తేలుతాడా అనే ఒక విధానం అన్నది ఏదైనా ఉందా? ఒక విధానంతో ప్రజల ముందుకు వస్తే మేము కూడా ఏదైనా సరైన రీతిలో స్పందించడానికి కానీ మేము చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేది నా ఉద్దేశం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సీట్లు కోల్పోయే పరిస్థితి అంటూ కూడా సర్వే వచ్చిన పరిస్థితి, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆ సర్వేనైతే మరి నేనైతే పూర్తిగా చూడలేదు. సరే మీరు అనుకున్నట్టే సర్వే వచ్చింది అనుకుంటే స్థానిక సంస్థలన్నింటిలోనూ ఏకపక్ష విజయాలు ఎలా సాధ్యమైనాయండి? స్థానిక పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదా? మున్సిపాలిటీలో పోటీ చేయలేదా? కార్పొరేషన్లో పోటీ చేయలేదా? జిల్లా పరిషత్తుల్లో మేము అవాయిడ్ చేసాము అని చెప్పి అన్నారా తప్పితే అక్కడికక్కడ వాళ్ళ పోటీ చేశారు కదా? ఎక్కడ ప్రజాదరణ తగ్గింది? 2019 సాధారణ ఎన్నికల కన్నా ఏ కాన్స్టిట్యున్సీలో ఈ పార్టీ కోట్లు తక్కువగా వచ్చినాయి? ప్రతి చోట ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇది కేవలం మీరు అడిగిన ప్రశ్న, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నే తప్పితే ఇది మీ ప్రశ్న కాదనేది నా ఉద్దేశం. ప్రతిపక్షాలు చేసేదంతా కేవలం దుర్బుద్ధితోనూ, ఏదో ప్రజలకు ఏదో అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ మొదలైపోయింది, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ మొదలైపోయిందనే ఇది తప్పితే అంతకన్నా ఏమీ తగ్గలేదు. మా దీని ప్రకారం మా ఎమ్మెల్యేల మీద కానీ మా మంత్రుల మీద కానీ వాళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలడం అన్నది అతి సహజం.
ఈ 2.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఏ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఏ మంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి, ఏ మంత్రులు స్కామ్ల్లో ఇరుక్కున్నారు, ఏ ఎమ్మెల్యేలు స్కామ్ల్లో ఇరుక్కున్నారు, ఎక్కడా లేదు. ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించుకున్నాడు. గ్రామస్థాయి నుంచి కూడా ఒక వ్యవస్థను రూపొందించుకుని వాటి ద్వారా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. వారికి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళ అండదండలతో ఈ ప్రభుత్వం పరిపాలన ముందుకెళ్తూ ఉంది. ఒచ్చుకోలేక చేసే విమర్శలు తప్పితే ఇవి నిజమైన విమర్శలు కాదు. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యమైన పదవులన్నీ రెడ్లకే, పనికిరాని పదవులన్నీ కూడా ఇతర కులాలకు ఇస్తున్నారు తప్ప ఇతర కులాలకి రెడ్లతో సమానంగా చూసే పరిస్థితి లేదనేది కూడా మొన్నటికి మొన్న కూడా నేను ఒక వాట్సాప్లో ఇక్కడ చూశాను. ఒకటి దగ్గర 700 పైగా పదవులు, అన్నీ కూడా ముఖ్యమైన పదవులన్నీ కూడా రెడ్లకే ఇచ్చినట్లు కూడా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది పూర్తిగా ట్రాష్. ఇది ఈ రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలో 51 మంది రెడ్లను గెలిస్తే 4 మంత్రి పదవులు ఇచ్చాడు. అదే గత ప్రభుత్వంలో ఎంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయండి, ఎన్ని పదవులు వచ్చినాయి? ఇక్కడ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన రెడ్డ, చౌదర, బ్రాహ్మణ, రాజా అన్నది ఏ రోజుని చూడలేదు. ఆయన సామాజిక సమతుల్యం పాటిస్తూ వెళ్తా ఉన్నారు. ఎంత ఎవరు తెచ్చారండి రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులు అన్నింటినీ అనుకుంటే 50% లేడీస్కి ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందా అండి రాష్ట్రంలో? ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అలాగే స్థానిక సంస్థల్లో ఈ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏదైనా ఉన్నాయి, 50% మహిళలకు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప? ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అంటే రెడ్డి అని అంటగడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేరే మతానికి చెందిన అంటే మతాన్ని అంటగడుతున్నారు, కులాలకు అంటగడుతున్నారు, మతాలకు అంటగడుతున్నారు, రాజధాని అనుకున్న ప్రాంతాలకు అంటగడుతున్నారు. ఇవన్నీ కూడా ఇదంతా కూడా కేవలం కావాలని చేసే కుట్ర. ఏదో చిన్న చిత్క ఏదో ఈ నేను చూశాను ఆ లిస్ట్, మీరు చెప్పిన వాట్సాప్ నేను చూశాను, నవ్వు వచ్చింది ఆ వాట్సాప్ ఆ మెసేజ్ చూస్తే. అంటే ఎక్కడో ప్రకాశం జిల్లాలోనో నెల్లూరు జిల్లాలోనో ఓ జీపీ పోస్టు రెడ్డికి వస్తే అది కూడా పెద్ద ఏదో ఈయనకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పోస్ట్ ఇచ్చినంత హడావుడిగా వాళ్ళు పెట్టేసి దాన్ని ఏదో చేస్తే. గత గవర్నమెంట్లో ఇంతకు 3 రెట్లు ఆ సామాజిక వర్గ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మేము అలా గొగ్గోలు పెట్టలేదే, ఎప్పుడు కూడా మాకు రావట్లేదని. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా వెనకబడిన వర్గాలంటే అమితమైన ప్రేమ, ఎస్సీ ఎస్టీలంటే అమితమైన ప్రేమ. సమాజంలో అణగారు ఉన్నారు, ఎప్పటి నుంచో తొక్కబడి ఉన్నారు, వీళ్ళు వీళ్ళని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో వాళ్ళ హోమ్ మినిస్టర్ ఎవరండి? రెడ్డా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? రెడ్డా. టూరిజం మినిస్టర్ రెడ్డా అండి. ఎంతమంది ఉన్నారు రెడ్లు? ఏదో చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఏదో చేసిన దానికి వాళ్ళు హడావుడి చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఈ పార్టీలో కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, ప్రాంతాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఒకే ఒక ప్రాధాన్యత ప్రజల బాగోగులు. ఎక్కడ వెనకబడిన ప్రజలు ఉన్నారో, ఎక్కడ అణగారిన వర్గాలు ఉన్నాయో వారిని పైకి తీసుకురావడమే ఈ ముఖ్యమంత్రి గారి ఎజెండా. తప్పితే వేరే ఎజెండా ఇక్కడ ఏ ఈ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ లేదు. సరే, ముఖ్యంగా కాయల వెంకటరెడ్డి గారు 3 ప్రాంతాలని సెలెక్ట్ చేసుకున్నారు, ఏదో ప్రాంతం నుంచి వచ్చే ఎన్నికలో బరిలో దిగబోతున్నారు అనేది కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇంతకు ఎక్కడ దిగబోతున్నారు? నేనైతే ఈ నిమిషానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వీర సైనికుడిని. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తాను తప్పితే నాకు పలానా ప్రాంతం నుంచి టికెట్ కావాలి, పలానా నియోజకవర్గం నుంచి నాకు టికెట్ కావాలి అని అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నువ్వు పలానా షార్ట్కెళ్ళు, నువ్వు పలానా టికెట్ మీద పోటీ చేయంటే ఆయన కుప్పం వెళ్ళమంటే కుప్పం నుంచి నేను పోటీ చేస్తా. అంతే తప్పితే నేను ఒక ప్రాంతానికి పరిమితమైన వాడిని కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిని. ఆయన టికెట్ ఇస్తే పోటీ చేస్తాను, వద్దన్నా నీకు పలానా పని అప్పచెప్తున్నాను ఆ పని చేసురా అంటే ఆ పని చేస్తాను. 30 ఏళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతాడని మీ పార్టీ సంబంధించి చాలామంది నాయకులు చెప్తున్న పరిస్థితుంది. నిజంగా అది సాధ్యమవుతుందంటారా? చాలామంది నాయకులు కాదు సార్, ప్రజలనే మాట అది. ఇది నాయకుల మాట కాదు, ప్రజల జీవితకాలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని చెప్పి ఇలా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కోరుకుంటున్నారు, మైనారిటీలు కోరుకుంటున్నారు, ట్రైబల్స్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఎప్పుడూ లేని సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, నీతివంతమైన పరిపాలన అందిస్తున్నాం, కులరహితమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు.
ప్రాంతాలకు అత్యంతంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది, పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, రైతు ఆనందంగా ఉన్నాడు, వ్యాపారస్తుడు ఆనందంగా ఉన్నాడు. ఇటువంటి పరిపాలన ఎవరొద్దు అనుకుంటారు? నాయకులు అనుకోవడం సహజం, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. ఈ రాష్ట్రానికి వచ్చేసరికి మీరు అనే మాట ప్రజలు అనుకుంటున్నారు, 25-30 సంవత్సరాలు ఈయనే మనల్ని సీఎంగా ఉండాలి, ఈయన సీఎంగా ఉంటేనే మనం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం పైకి ఎదగగలుగుతాం అనే ఆలోచనలో ప్రజలు వచ్చారు. ఓకే సార్, ఓకే సార్, మొత్తంగా G9tv సహకరించడానికి ధన్యవాదాలు. ఇది మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా తీర ప్రాంతంపై మా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే తీర ప్రాంతం విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఏపీ మానిటరింగ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలంతా కూడా పట్టం కడుతున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు.